విద్యార్థులు విద్యార్థినులు కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా వినియోగించుకొని వాళ్ళ భవిష్యత్తుకి పునాదులు వేసుకోవాలని అనేక మంది ప్రొఫెసర్లు అనేక మంది రిటైర్డ్ ఆఫీసర్లతో ఇక్కడ మాట్లాడడం జరిగింది. వారు కూడా వీక్లీ 2 టైమ్స్ ఉచితంగానే వచ్చి బోధిస్తామని చెప్పారు. చాలా మంది ఇక్కడ విద్యార్థి విద్యార్థులకు అవకాశాలు వినియోగించుకొని అలాగే దాతలు కూడా చాలా మంది మెటీరియల్స్ ఇవ్వడానికి అలాగే కంప్యూటర్స్ ఇవ్వడానికి కూడా ముందుకొచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు మునుముందు మరిన్ని చేయడానికి అలాగే ప్రజల్ని చైతన్యవంతం చేసి మన రాయలసీమలో ఉండే ప్రాంతంలోని సమస్యలు తీర్చడానికి అలాగే రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ చేస్తున్న ఇక్కడ వెనుకబాటుతనానికి చైతన్యవంతం చేసి ప్రజలను చైతన్యవంతం చేసి రైతులను చైతన్యవంతం చేసి విద్యార్థులను చైతన్యవంతం చేసి మన ప్రజలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి మన ప్రాంతంలో ఉండే సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కరువు వలసలు నివారించి ఇక్కడ పరిశ్రమలు తీసుకొని వచ్చి ఇక్కడ ఉద్యోగాలకు అవకాశాలు వచ్చే విధంగా ప్రభుత్వంతో ఒత్తిడి తేవాలని ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడ రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ ఒక కార్యాలయాన్ని రాయలసీమ విజ్ఞాన కేంద్రంగా ఇక్కడ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేయడానికి అనువుగా ఉంటుందని కూడా అందరూ కూడా దాతలు సహకరించి ఈ ఆఫీసుని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా పత్రికా విలేకరులు కూడా దీన్ని మీరు కూడా ఉపయోగించుకొని మీరు కూడా సమన్వయం చేసుకుంటూ మీ సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి కూడా విలేకరులు కూడా ఈ అవకాశాన్ని ఉచితంగానే ఉపయోగించుకొని మీరు కూడా సమాజానికి పనికొచ్చే విధంగా సమాజంలో చైతన్యం తెచ్చే విధంగా మీరు కూడా కృషి చేయాలని కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ ద్వారా అనేక ఉద్యమ కార్యక్రమాలకు ఒక ప్రణాళిక ఏర్పరచుకొని రాయలసీమ వెనుకబాటుతనంపై రాయలసీమ నీటి సమస్యపై రాయలసీమ పరిశ్రమలపై రాయలసీమ నిరుద్యోగాలపై ఒక పోరాట స్ఫూర్తిని నించి ప్రజల్లో చైతన్యవంతం చేసి పార్టీలకు అతీతంగా జెండాల వేరైనా అజెండా మాత్రం ఒకటే, అభివృద్ధి అజెండా. మాకు కావాల్సింది అభివృద్ధి అభివృద్ధి అనే ఒకే నినాదంతో ఈరోజు ఈ ఆఫీస్ని ఏర్పాటు చేసి అందరం కూడా సమానం చేయడానికి మునుముందు అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ ద్వారా మరిన్ని కార్యక్రమాలను విజయవంతంగా చేయడానికి నేను కూడా దాంట్లో ఒక చిన్న సభ్యుడిన కాబట్టి మునుముందు రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ రాయలసీమ ఉన్నంత వరకు కూడా ప్రజలను సమస్యలను ప్రజలను చైతన్యం చేసే విధంగా మునుముందు యువకులు కూడా దీనిలో చాలామంది చేరి వాళ్ళ సమస్యలను దృష్టికి తీసుకెళ్లాలని కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. జీవో కూడా ఫేక్ ఉన్నాయని కూడా చాలా ఆశ్చర్యం. ఆ మాట కదా అంటారు జీవో ఎట్లా ఫేక్ ఉంటుంది, జీవో తర్వాత అసలు సీలు ముద్ర అన్నీ ఉంటాయి, ఆ జీవో అమలు కాకుండా పోయి ఉండొచ్చు. కాబట్టి ఉన్నపోతు ఎంతకు వచ్చినా కూడా అది ఏమి ఉండదు కదా, నీకు ఏ విజయాలు అర్థం కాదు. ఆ పరిస్థితిలో ఉంది ఎందుకంటే ఎప్పుడైనా సమస్య ఎవరైనా చెప్పడం మాత్రమే అప్పుడు చూచాక మాట్లాడుతూ చూస్తాం చేస్తాం, చేసింది లేదు. కొత్తదేమో ఆరేకల్దరు కట్టాలంటాడు, ఇంకో ఆయనేమో ఆడగట్టాలంటాడు. ఏమైందంటే కరెక్ట్గా ఇప్పుడు ఏదైతే నిన్న శాసనసభ చర్చ జరిగిందో
రాజధానిలోది అంటే అక్కడ ఆయన భూమి కొన్నాడు పెట్టాలనుకున్నాడు ఇక్కడ ఏ భూమి కొన్నాడు పెట్టాలనుకున్నాడు అదే జరిగింది ఇక్కడ లాస్ట్ కు అంటే మన రాజుగారు మొన్న మాట్లాడుతూ అడ్వకేట్స్ కూడా పాల్గొంటే బాగుంటుందని అడ్వకేట్స్ అయితే ఘోరంగా పోయారంటే పాంపెట్ వేసుకున్నారు అంటే కోర్టు బిల్డింగ్ ఇక్కడ కట్టకూడదని ఇక్కడ కడితే చాలా దూరం అయిపోతుంది రక్షణ ఉండదు అని చెప్పేసి ఒకతను ఒకతను అంటాడు అక్కడ ఏ శాసనం కట్టాలంటాడు లాస్ట్కు చూసి ఇక్కడే కట్టాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు అది చాలా దురదృష్టం ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడ మొత్తం ఆఫీస్ అయినా కాంపౌండ్ అంత అవసరమా మేము చిన్నప్పుడు శ్రీకాంత్ గుర్తుంటుందేమో ఆర్టీ ఆఫీస్ కనీసం ఫస్ట్ రోడ్లో లాస్ట్లో ఉండింది అది కూడా చూసిన వాడికి చెప్పేసి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి లెజిస్లేటర్స్ కనీసం కాలం లేదు ఆర్ట్ ఆఫీస్ బయటంటే బాగుంటుంది ఆర్ట్ ఆఫీస్కి వాడు పెట్టింది ఆర్ట్ ఆఫీస్ ఫస్ట్ రోడ్లో లాస్ట్లో బాడీలో ఉండింది నారా కొండలో మా నేను విఎం కూడా పనిచేసిన చాలా బాగున్నాయి ప్రతి క్షేత్రంలో కూడా బేస్లో పనిచేసినాను నేను వాటి జరిగినాయి కాబట్టి ఆ ధోనిలో ఏమి జరిగినా ప్రశ్నించేవాడు లేదు అడపాదడప ప్రశ్నిస్తే అది అరణ్య రుదరైంది తప్ప దానికి వంతుగా చేతులు కలిపి పోదామనేటువంటి పరిస్థితి రాకపోవడం జరిగింది ఇప్పటి వరకు అయితే ఒక రాజకీయ ఎజెండాని పెట్టుకోలేదు ఎందుకంటే ఇది ఫస్ట్ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం ఒక పోరాటాల ద్వారానే మన హక్కులను సాధించుకుందామనే ఒక బలమైన భావజాలాన్ని నిర్మించడానికి అందరి సహకారంతో పోరాడుతున్నాం అందులో భాగంగానే చాలా కార్యక్రమాలు నెలకు దాదాపు సంఖ్య కోసం అని కాదు నెలకు దాదాపు చిత్తశుద్ధితోని కేవలం భిక్షాటన ద్వారా సమీకరించిన డబ్బుతోనే అంటే గ్రామాలలో పోయి కరపత్రాలు ఇచ్చి భిక్షాటన ద్వారా చేసిన డబ్బులతోనే కొన్నిసార్లు పెద్దల సహకారంతో కూడా ఎన్నో బైక్ యాత్రలు కర్నూలు పశ్చిమ ప్రాంత కరువు యాత్ర వేదవతి సాధన యాత్ర గుండ్రేవుల సాధన యాత్ర ఆర్డిఎస్ కూలికాలువ సాధన యాత్ర ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇవన్నీ పెట్టాలనే ఒక దీక్ష ఎన్నో ఆదోని జిల్లా సాధన కోసం అసలు దాదాపు 23 రోజులు దీక్షలో కూర్చుంటే 2 సార్లు దీక్ష కూర్చోవడం ఆ రోజు బైక్ యాత్ర చేయడం అన్ని నియోజకవర్గాలను కలుపుతూ చేయడం ఇదంతా చేస్తూ ఈరోజు వేదవతి ప్రాజెక్టు సాధన చైతన్య యాత్రని 1వ తేదీన రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో మిగతా సంఘాల భాగస్వామ్యంతో కలిసి వచ్చే సంఘాలన్నీ భాగస్వామ్యంతో అందరి సహకారంతో ఒక బైక్ యాత్ర మరి ఉద్యమాలకు కేంద్రం పెద్ద హరివారం నుంచి 1వ తేదీన శనివారం ఆ రోజు 8 గంటలకు అక్కడి నుంచి ప్రారంభమవుతుంది దానికి సంబంధించిన కరపత్రాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కరపత్రాలను ఆవిష్కరించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తాను